ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సంచలనం. సాధారణ సినిమా హీరోలను మించిన ధీరత్వం ప్రత్యక్షంగా ప్రదర్శించిన నాయకుడు. ఎన్నో కుట్రలు, రాజకీయాలు, వెన్నుపోట్లు, కత్తిపోట్లు అన్నీ ఎదుర్కొని విజయ దుందుబింబ్రోగించిన నిఖార్సైన వీరుడు. జగన్ జీవితంలో హీరోయిజం ఉంది. కమర్షియల్ సినిమాకు కావలసిన ట్విస్ట్లు బోలెడన్నున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బయోపిక్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. జగన్ బయోపిక్ పై వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోన్న బిగ్ స్టోరీ. ఎంపీగా పోటీ చేసి గెలిచిన జగన్ తండ్రి ఉన్నంతకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో తప్పని పరిస్థితుల్లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న జగన్ తరువాత ఓదార్పు యాత్ర కోసం పార్టీ మీద తిరుగుబాటు చేశాడు. సొంతంగా పార్టీ పెట్టాడు. ఏకంగా 9 సంవత్సరాల పాటు ప్రజల మధ్య ఉంటూ అధికారాన్ని అందుకున్నాడు. ఈ ప్రయాణంలో ఒక కమర్షియల్ సినిమాకు కావలసిన మసాలా అంశాలు ఎన్నో ఉన్నాయి. లగ్జరీ లైఫ్ నుంచి ఒక్కసారిగా ప్రజాక్షేత్రంలోకి రావడం, రాజకీయ విమర్శలు, జైలు జీవితం, తిరిగి బయటకొచ్చి పోరాటం చేయడం, ఇలా ఓ మనిషి జీవితంలో ఎవ్వరూ ఊహించని ఎన్నో మలుపులు జగన్ జీవితంలో ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా రూపొందించి మహీవి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇటీవల జగన్ బయోపిక్ కూడా కథ సిద్ధంగా ఉంది అంటూ ప్రకటించాడు మహి. అంతేకాదు జగన్ ఓకే అంటే 2022లో ఆ సినిమాను పట్టారెక్కిస్తానంటూ ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమైనా దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో దుమ్ము రేగేలా, ట్రెండ్ సెట్టర్ అయ్యేలా స్క్రిప్ట్ అద్భుతంగా కుదిరినట్లు చెప్తున్నారు. ఇక జగన్ పాత్రలో నటించేందుకు కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ముందు నుండి ఆసక్తిగా ఉన్నారు. ఇందులో వైఎస్ భారతి, విజయమ్మ, షర్మిల పాత్రలు కీలకంగా డిజైన్ చేశారట. షర్మిల పాత్రకు సంబంధించిన పలు ఎపిసోడ్స్ విజిల్స్ వేసేలా కుదిరాయట. ఇక సోనియా గాంధీ, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి పాత్రలు కూడా ఉండబోతున్నాయట. అన్ని పాత్రలకు అగ్రశ్రేణి నటులనే తీసుకోబోతున్నారట. సంగీత దర్శకునిగా కీరవాణి లేదా మణి శర్మను తీసుకోవాలని యోచిస్తున్నారట. భారతి పాత్రలో బాలీవుడ్ నటిని తీసుకోవాలని లేదా కీర్తి సురేష్, శ్రేయాలలో ఒకరిని తీసుకోవాలని, షర్మిల పాత్రకు పూజా హెగ్డేను తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట. ఇక చంద్రబాబు పాత్రలో అమరాజ్యంలో కడపరెడ్లలో నటించిన వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నారట. జగన్ ఫ్యాన్స్ కు పండుగలా ఈ సినిమాను తీర్చిదిద్దే వర్క్ జరుగుతోందట. వెలుగు టీవీ బిగ్ స్టోరీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.